ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటకు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సర్వాధికారియు సర్వోన్నతులైన దేవుడు మనకు కాసిన ఆరోగ్యాన్ని ఆయుష్నిస్తూ సమయానుకూలమైన సహకారం చేతను సంయోచితను జ్ఞాన చేతను ఈ మట్టి శరీరాన్ని పాపలోకాన్ని జయించినట్లుగా తన కృప వెంబడి కృపను మనకు కనపరుస్తున్న దేవాది దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. అందును బట్టి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విన్నాం. దేవుని వాక్యమున వెలుగును వాక్యమున శక్తిని ఆయన శిలువ మరణం వల్ల మనకు కలిగిన ఆ స్వస్థతను పొందినట్టుగా దేవుని పాదాలను చేరి ఆయన మాటలు వినగలట్టుగా దేవుడి తన ఆత్మ ప్రేరేపణ ప్రతి ఒక్కరికి కలుగుచేటట్లుగా మనం ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన చేద్దాం. స్తుతులకు పాత్రుడా సర్వాధికారి అయిన తండ్రి, నీ ఉన్నతమైన కృపచేతను నీ ఉన్నతమైన ప్రేమ చేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాశతము మన్నింపి ఈ భయంకర దినాల్లో సైతమునైనా నీ కృప వెంబడి కృపను మా పట్ల కనపరుచున్నట్టుగా సమయానుకూలమైన జ్ఞానం చేతను సమయోచితమైన వివేచనతోనైనా ఈ మట్టి శరీరాన్ని పాపలోకాన్ని జయించినట్టుగా మా పట్ల కనపరుస్తారని నీ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్టుగానైనా మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా నీ బిడ్డల వాక్యం విన్నట్టుగా మీరు మాకు ఇచ్చిన టెక్నాలజీని బట్టి యంత్రాంగాన్ని బట్టి యంత్రాంగం ద్వారా సాగిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, నీ నామంలో ఉన్న ఆ ఘనతను నీ నామం ఉన్న ప్రభావాన్ని మేము పొందుకున్నట్టుగా అయ్యా నీ వాక్యపు వెలుగు మా అందరిపై వెలిగించినట్టుగా నీ ఆత్మచేత నాతో మాతో ముచ్చటించి మీరు మేము తెచ్చుకోమని అయ్యా ఈ కార్యక్రమం అంతరికి నీ ఆత్మ నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్యంలో ప్రసంగి గ్రంథకర్త లోకంలో జీవించిన వ్యక్తిగా ఉండి జ్ఞానే సలమహారాజు తాను గ్రహించినది ఏంటంటే సమస్తము వ్యర్థము వ్యర్థమని చెప్పిన మాట మనం చూస్తున్నాం. ఏది చేసినా వ్యర్థమే అంటూ కొన్ని మాటలు చెప్తున్నాడు ఆయన. ప్రతిదానికి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయం కలదని చెప్పిన మాట మనం చూస్తున్నాం. అంటే సమయము కలదు, ప్రతిదానికి ప్రతి ప్రయత్నాన్ని చేసే దానికి కూడా సమయం కలదన్న మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అంటే దినముందు ఒక ఉన్నతమైన రీతిలో ఒక ఆలోచన కలిగినదే ఉన్నది. అంటే చెదిరిన సంఘాలని సంకోచపడినట్టుగా ఒక ఉన్నతమైన ఆలోచన కలిగింది. సంఘాలు చెదిరిపోతున్నాయి, విశ్వాసం జారిపోతున్నారు, విశ్వాసం చెదిరిపోతున్నారు. దీనికి అంతటి కారణం ఎవరు అన్నది పక్కన పెడితే మన వంతు ప్రయత్నంగా మనం చేయాలి కదా. ఎదుగనగా సమయాన్ని ఇచ్చాడు దేవుడు, ప్రతిదానికి ఒక సమయాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఒక మాట, ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకును సమయం కలదన్న మాట మనం చూస్తున్నాం. అంటే ప్రయత్నానికి సమయం ఇచ్చాడు కనుక ఈ ప్రయత్నము చేయగలట్టుగా మూడు సంవత్సరాలు పట్టింది. అంటే ప్రయత్నం చేయకపోవడానికి కారణం ఏమిటిగా అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా ఈ 3 సంవత్సరాల తర్వాత ప్రయత్నం చేస్తే బాగుండు కదా అన్న ఆలోచన మరి ఒక ఉన్నతమైన తలంపు ద్వారా కలిగినట్లుగా లేఖన భాగం స్పష్టంగా తెలియదు. అందుకని ప్రతి ప్రయత్నానికి, అంటే ఈ ప్రయత్నం దేని బట్టి కలిగింది అంటే అభ్యాసం చేత అన్నమాట కూడా చూస్తున్నాను. అందుకనే ఈ ప్రయత్నం కలగడానికి కారణం అదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నముకు సమయం కలదని చెప్తూ అక్కడ అంటన్నమాట. అంటే ఏ దేనికి ప్రయత్నం, పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దానిని పెరిగి వేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్ళను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెతుకుటకు పోగొట్టుకునుటకు, అది దాచుకొనుటకు పారవేయుటకు, చిప్పుటకు కుట్టుటకు, మౌనముగా ఉండుటకు మాట్లాడుటకు, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధాన పట్టుకు, కష్టపడిన వారికి తమ కష్టమున వచ్చిన లాభమేమి, నరులు అభ్యాసము పొందవాలని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని. అంటే లేఖన భాగాన్ని మనం పరిశీలక దాన్ని ధ్యానం చేయగలిగితే అక్కడ అంటున్నమాట, నరులకు ఎందుకు కష్టానుభవాన్ని కలగచేశాడు. అంటే కష్టానుభవం అంటే ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కలవలేకపోతున్నారు, విడిపోతూనే ఉన్నారు, ఇంకా కట్టలేకపోతున్నారు, వారు చెదిరిపోతూనే ఉన్నారు. అయ్యా చింపుటే జరుగుతుంది, కుట్టలేకపోతున్నారు, మౌనంగా ఉండటానికి జరుగుతుంది, మాట్లాడలేకపోతున్నారు, అదే ప్రేమించలేకపోతున్నారు, ద్వేషించడం జరుగుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి, సమాధానం పడలేదు. అంటే ఇవన్నీ కూడా దేని వల్ల కలుగుతారంటే మన శ్రమలు కలుగుటం వల్ల అన్న మాట కూడా చూస్తున్నాం. ఇక్కడ శ్రమలను బట్టి అనేక రకాల సమస్యలు కలుగుతున్నాయి. అంటే శ్రమల నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే అభ్యాసం చేయాలి. ఏం అభ్యాసం చేయాలి? ఒకవేళ ద్వేషిస్తే ప్రేమించేవారుగా, చెదిరిపోతే కలపగనట్టుగా, లేక కుట్టులేక అది తెగిపోతే దాన్ని కుట్టగనట్టుగా, అదే రీతిలో మౌనముగా ఉండగలిగితే మాట్లాడినట్టుగా అనేక రకాల ఆలోచన తెలియపస్తున్న మాట మనం చూస్తున్నాం. దీని అన్నిటినీ మనం అభ్యాసం చేసేవారుగా ఉండాలి.
అభ్యాసం చేసిన వారి నుండి ఏం చేయాలంటే దేవుడు ఏ అవయవాలు అయితే మనకు ఇచ్చినాడో ఈ అవయవాల ద్వారా మనం దాన్ని అభ్యాసం చేత మనం నేర్చుకునేవారుగా ఉండాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తారు. అందుకని అక్కడ మరలా ఆ వచనాన్ని చదా నాశపడుతున్నా. ప్రసంగి గ్రంథం 3:10 నరులు అభ్యాసము పొందవాలని దేవుడు వారికి పెట్టిన కష్టానుభవను నేను సూచితిని. అంటే చింపుట జరిగింది దేని కొరకు, చెదిరిపోట జరిగింది దేని కొరకు, పడకుట్టుట జరిగింది దేని కొరకు, పెరిగివేయబట జరిగింది దేని కొరకు, చచ్చిపోట జరిగింది దేని కొరకు, అదే రీతిలో ఏడ్చుట జరుగుతుంది దేని కొరకు, దుఃఖించట జరుగుతుంది దేని కొరకు, అదే రీతిలో పారవేయట జరుగుతుంది దేని కొరకు, కవగిలించట మారుట జరుగుతుంది దేని కొరకు, అదే రీతిలో దాచుకొనట పారవేయట జరుగుతుంది, అదే రీతిలో పోగొట్టుకునట జరుగుతుంది. ఇవన్నీ కూడా లేఖనం ఎందుకు కొరకు అనంటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న దాన్ని బట్టి మనం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసి ఏం చేయాలంటే ఒకవేళ మాట్లాడకపోతే మాట్లాడేవారిగా, సమాధాన పచ్చబడకపోతే సమాధాన పచ్చబడేవారిగా, ఒకవేళ చింపిన మనసుతో ఉంటే అది కొట్టగన్నట్టుగాను, అదే రీతిలో మనం పడగొట్టేవారు ఉంటే దాన్ని బాగు చేసేవారుగాను, అదే రీతిలో బ్రత ఏడుపుతో ఉన్న వారిని సంతోషించేవారుగాను, దుఃఖించటకు నాట్యమాటకు అన్న మాట కూడా అక్కడ లేఖన భాగంలో మనం స్పష్టంగా అంటే అనేక కారణాలు తెలియపరచడం. ఈ కారణాలన్నీ ఎందుకు కలుగుతున్నట్టు శ్రమల ద్వారా అభ్యాసం చేయడానికి అన్న మాట కూడా చూస్తున్నాం. ప్రముఖంగా సంఘాలలో జరుగుతున్న మాట, సంఘాలలో కానీ కుటుంబాలు జరుగుతున్న మాట ఏమిటంటే అక్కడ రాయబడిన మాట మాట్లాడక ఉండటం వల్ల జరుగుతుంది. మాట్లాడాలని ఆశ ఉన్నా మాట్లాడలేకపోతున్నారు, మాట్లాడాలని ప్రేమ ఉన్నా అంటే పలకరించలేకపోతున్నారు. కారణం ఏమిటి అనంటే వారు చేసే అభ్యాసం సరి అనేది కాదేమో, అంటే దాని వలన కలుగుతున్న శ్రమ అన్న సత్యాన్ని కూడా అంటే మనసుకు నెమ్మది లేదు, మనసుకు సంతోషం లేదు, ఆర్థిక పరమైన స్థితిగతులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనసులకు నెమ్మది లేదు, సంతోషం లేదు, కష్టమే నష్టమే శ్రమే బాధే కరుకుతుంది. కనుక దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అంటే నెమ్మది లేకపోవటం కూడా ఆ శ్రమే. అందుకని అక్కడ రాయబడినమాట 10 రాయబడినమాట ఏడాడు అభ్యాసము పొందవాలని దేవుడు వారికి పెట్టిన కష్టానుభవను నేను చూసి. కష్టానుభవం అంటే నెమ్మది లేకపోవటమే. మాట్లాడాలని ఆశన మాట్లాడలేకపోవటం, వందనాలు చెప్పాలని ఆశన వందనాలు చెప్పలేకపోవటం, అదే రీతిలో గౌరవించాలని ఆశన గౌరవించకపోవటం, అయ్యా అనేక కార్యక్రమాలకు పిలవాలని ఆశన పిలవలేకపోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుట ద్వారా మనసుకు నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. అంటే వీటి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనం అభ్యాసం చేత నేర్చుకోవాలి. ఏ నేర్చుకోవాలి అంటే కష్టానుభవం నేను చూచి తిని అన్నమాట భక్తుడు అంటున్నమాట చూస్తాను. అంటే నేర్చుకోవాలంటే లేక అభ్యాసం చేయాలంటే దేవుడు మానవుడికి ఏమి ఇచ్చాడంటే స్పర్శించగలిగిన చర్మాన్ని ఇచ్చాడు, చూడగలిగిన నొక్కలను ఇచ్చాడు, వినగలిగిన చెవులను ఇచ్చాడు, అదే వాసన చూడగలిగిన ముక్కును ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చాడు ఆయన. ఇచ్చిన ఆయన జ్ఞానేంద్రియముల వల్ల, గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్న జ్ఞానేంద్రియముల వల్ల ఇచ్చినాడు. అదే జ్ఞానేంద్రియ వల్ల అభ్యాసం దేని గురించి చేయాలంటే మాట్లాడలేకపోతున్నాం మాట్లాడగలగాలి, ప్రేమించలేకపోతున్నాం ప్రేమించగలగాలి, అది చెదిరిపోయింది కలపగలగాలి, అదే అనేక రకాల ఆలోచన ప్రయత్నాలు చేసేవారు కూడా అన్న సత్యాన్ని కూడా అంటే జ్ఞానేంద్రియ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ జరుగుతున్న తనువులో మనకి దేవుడికి మేలేమిటో, మన జీవితానికి మేలేమిటో దాన్ని వివేచించి ప్రయత్నం చేసేవారు కూడా. ఒకవేళ మనుషులకు భయపడకుండా నువ్వు ఈ ప్రయత్నం చేయంటే మనుషులకు ఆటంకాలు కలగచేస్తారేమో, మనుషులు అభ్యంతరం పరుస్తారు, మనుషులకు భయపడకుండా నీ వంతు ప్రయత్నం చేయగలనట్టుగా అభ్యాసం చేస్తే దేని కొరకంటే వయసు వచ్చిన వారమే ఉన్నాం. వయసు మీద పడింది కనుక మనం అభ్యాసం చేయాలి. దేని కనుక ప్రేమించే వారిని ప్రేమించేవారిగా, దేశించే వారిని ప్రేమించేవారిగా, అదే రీతిలో మాట్లాడని వారితో మాట్లాడేవారిగా, అదే రీతిలో అనేక రకాలు చెప్పబడుతున్న మాట మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క ఉన్నతమైన రీతిలో అభ్యాసం చేయగలిగినట్టుగా దేవుడు మనకి ఇచ్చింది జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం అభ్యాసం చేసే విధానం గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇస్రాయేల్ ప్రజలు కానీ యూదా ప్రజలు కానీ ఆ వారిని పరిపాలించిన రాజుల వల్ల ప్రవక్తల వల్ల వారు అభ్యాసం చేసింది ఏంటంటే దేవుని మాటకు లోపడకుండా, ప్రవక్తల మాట లోపడకుండా, వారి మాటలను చెవిని పక్కన పెట్టి వారి మాటలను నిర్లక్ష్యం చేసిన వారు అండి ఆ వ్యభిచారం అభ్యాసం చేశారని, మోసపు గ్రీ అభ్యాసం చేసినారని, అబద్ధాలు అభ్యాసం చేసినారని మనం గత వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము అభ్యాసం చేయవలసింది ఏమిటి, ఎందుకు అభ్యాసం చేయాలంటే మనకు కష్టములు కలుగుతున్నాయి, కష్టానుభవం కలుగుతుంది, కష్టం కలుగుతుంది అంటే ప్రయాసపడుతున్నాం కట్టలేకపోతున్నాం, ప్రయాసపడుతున్నాం ప్రేమించలేకపోతున్నాం, ప్రయాసపడుతున్నాం మనము దేవునితో సహవాసం కలిగినట్లయితేనే ఇతరులతో సహవాసం కలిగి జీవించలేకపోతున్నాం. ఇదంతా కూడా కష్టానుభవమే, మనసుకు కష్టమే,
కానీ చూసేవారికి మనకి ఒకంటూ ఒకటి ఉండాలన్న ఆలోచనతో తప్ప వేరే విధానం, అంటే దేవునితో ఉండాలన్న ఆలోచన కానీ దేవునితో సమాధానపడాలన్న ఆలోచన కానీ మనం లేదు. కానీ మనం ఇతరులతో సమాధానపడాలన్న ఆలోచనతో ఉంటున్నామో తప్ప మనం మనుషులతో మనం ఆలోచన కలిగి ఉండట్లా. కానీ క్రైస్తవులకు జీవిస్తున్న మన పట్ల ఒక ఉన్నతమైన అభ్యాసం చేసే విధానాన్ని, ఎందుకు అభ్యాసం చేసే విధానం కలిగజేస్తున్నాడు, అభ్యాసం పొందవాలండి. దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూచి తిని, ఏంటి అభ్యాసం చేయడానికి ఎందుకు కష్టానుభవం పెట్టాడంటే ఏమంటున్నాడు అక్కడ, పడగొట్టుటకును కట్టుటకును చంపుటకును బాగు చేయుటకును నాటబడిన దానిని పెరికి వేయుటకును నాటుటకును అన్న మాట చూస్తున్నాం. అదే రీతిలో మాట్లాడలేక మౌనంగా ఉన్నటకు మాట్లాడటకు, అంటే మౌనముగా ఉంటున్నాం, మాట్లాడలేకపోతున్నాం, ఎదురుకున్నా కానీ మాట్లాడలేకపోతున్నాం. కారణం ఏమిటనగా మనము కష్టానుభవం అనుభవించడానికి ఇష్టపడుతున్నామే తప్ప మనం అభ్యాసం జ్ఞానేంద్రియములు కలిగిన వారమంటే అభ్యాసం చేత ప్రేమించే మనసు కానీ మాట్లాడే మనసు కానీ జతపరచగలిగిన మనసు కానీ మనం ఉండలేకపోతుందన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అందుకే క్రైస్తవులకు జీవిస్తున్న మనం, అందుకనే పౌలు గారు చెప్పిన మాట, పౌలు గారు అంటున్నమాట ఆయన ఏమి అభ్యాసం చేస్తున్నాడు, ఆయన దేని గురించి అభ్యాసం చేస్తున్నాడంటే అపొస్తల కార్య గ్రంథం 24:13 నుంచి కొన్ని వచనాలు చదువుతాం. ఇక్కడ ఏమంటాడంటే, మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేదు, ధర్మశాస్త్ర మందును ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునర్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దీని అందరూ నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున వారు నా పితరుల దేవుడిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. పౌలు గారి యొక్క విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేస్తుంట ఆయన అభ్యాసం చేస్తున్నట ఎవరు ఎదుట, మనుషుల ఎదుటను దేవుని ఎదుటను ఎలా ఉండాలని, ఎల్లప్పుడు నిర్దోషమైనగా ఉండాలని, అంటే దోషము లేని వారి వలె ఉండాలని, అంటే ప్రేమించలేని వారి కాకుండా ప్రేమించేవారిగా, ద్వేషించేవారిగా కాకుండా సహకరించేవారిగా, అదే రీతిలో మాట్లాడేవారు లేనే కాకుండా మాట్లాడేవారిగా, లేక పెరికి వేసేవారిగా కాకుండా వారిని సమకూర్చేవారిగా. ఈ విధమైన ఆలోచన పౌలు గారిలో కనపడదు. అంటే ఒకప్పుడు ఆయన పెరికి వేశాడు, ఒకప్పుడు ఆయన అనేక మందిని హింసించాడు, ఆయన ఒకప్పుడు ఆయన అనేక మంది జీవితాలను నాశనం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. స్టెఫెన్ను సంపింది కూడా పౌలు గారని చరిత్ర చెప్తుంది. అంటే స్టెఫెన్ భక్తి కలిగిన వాడే ఉన్నప్పటికీ కూడా స్టెఫెన్ను చంపడానికి కారకుడు పౌలే, కానీ ఆ పౌలు అంటే సౌలుగా ఉన్నప్పుడు స్టెఫెన్ను చంపాడు. ఎప్పుడైతే దేవుని దర్శనం కలిగిందో, పరిపూర్ణమైన మారుమనసు పొందాడో, అప్పుడు తను తన వయసును బట్టి అభ్యాసం చేసిన వాడే ఉండి ఆయన అంటున్నమాట. ఏమంటాడు అక్కడ 16 నీ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. సహజంగా ఒక్కొక్కసారి నా మనస్సు కూడా బాధపడుతుంటుంది. చెదిరిన సంఘాన్ని చతపరచాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల చతపరచడానికి ప్రయత్నం చేయలేకపోతున్నాను. అది మనుషుల వల్ల కాదు సుమా, అంటే ఎవరైతే వేరుగా ఉన్నవారు ఉన్నారో, ఎవరైతే జతపరచబడాలన్న ఆలోచన ఉన్నా జతపరచబడకుండా దూరంగా ఉన్నారనే ఆలోచన కలిగి ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్న కారణం ఏమిటనగా, అంతకుముందు వారితో ప్రేమించినట్లుగా ఇంతకుముందు ఎవరిని ప్రేమించలా, కానీ వారితో ముచ్చటించినట్టు ఇంతకుముందు ఎవరితో ముచ్చటించలా, కానీ ముచ్చటించిన వారే, గంటల కొద్దీ ముచ్చటించిన వారే ద్వేషాన్ని వెళ్ళపరుస్తున్నారు. ముచ్చటించుతున్న వారే అనేక రకాల ఆలోచనతో అనేక రకాల మాటల ద్వారా మనసు గాయపరిచిన వారే ఉన్నారు. దాన్ని బట్టి వారి దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలన్నా, లేకపోతే వారి ఆలోచనకు వ్యతిరేకంగా కాకుండా వారి ఆలోచనకు తగినట్టుగా జీవించుచు దేవుని సంఘంలో జతపరచాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా చేయలేని స్థితిగా ఉన్నాం. దాని వలన మనుషుల ఎదుట నేను దోషిగా నిలబడ్డాను, మనుషుల ఎదుట దోషిగా నిలబడ్డాను. ఈ దోషిగా ఉన్న దీవెనాన్ని నేను నిర్దోషిగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ అభ్యాసం అనే విధానం సబ్జెక్టు నాకు దొరికింది. అభ్యాసం చేయాలి, ఎందుకంటే కలుపుటకు అన్నమాట, చెదిరిపోయిన వాడిని కలుపుటకు, లేక చినిగిన దాన్ని కుట్టుటకు అన్నమాట, లేక మాట్లాడేవారితో మాట్లాడినట్టుగా ఎందుకు అభ్యాసం చేయాలంటే వయసు వచ్చింది. మనం చదువుకున్నాం నిన్న దినమందు ఎబ్రి గ్రంథ కథలో, ఎబ్రి గ్రంథంలో మనం చదువుకున్న మాట ఏమిటి అదంటే, ఒకసారి చదువుదా ఆ మాట కూడా. ఎబ్రియకు రాసిన పత్రిక 5:14 అక్కడ ఒక మాట అంటాడు, వయసు వచ్చిన వారు చేయవలసిన కార్యం ఏమిటి అని అంటే, అక్కడ అంటాడు వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలుకీడును వివేచించటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికి తగను. అంటే అభ్యాస మేలేమిటో కీడేమిటో, అంటే విడగొట్టడం ఏమిటో కలుపుట ఏమిటో,
మాట్లాడకుండా ఉండటం ఏమిటో, మాట్లాడటం ఏమిటో, అంటే ప్రేమించటం అంటే ఏమిటో, ప్రేమించకుండా ఉండటం, ద్వేషించడం ఏమిటో, ఇవన్నీ కూడా వివేచించడానికి జ్ఞానేంద్రియాలు దేవుడు ఇచ్చాడు. ఈ జ్ఞానేంద్రియ దేని కొరకు ఇచ్చాడు అంటే లోక సంబంధమైన ఆలోచన కలిగి జీవించడానికి, అభ్యాసం చేయడానికి కాదు. జ్ఞానేంద్రియముల ద్వారా అంటే చరమము స్పర్శ, సంఘం ఏ స్థితిలో ఉందన్నది స్పర్శ కావాలి, సంఘ విశ్వాసులు ఏ స్థితిలో ఉన్నారనే స్పర్శ కావాలి. రెండవది కళ్ళు, దేనితో ఏమి చూస్తున్నావు, ఎవరు చూస్తున్నావు, ఏ విధమైన నలకతో మనం నడుస్తున్నాం అన్నది కూడా ఆ కళ్ళ ద్వారా చేయాలి. నాలుక, ఏం మాట్లాడగలుగుతున్నావు, ఏమి బోధించగలుగుతున్నావు, ఏమి హెచ్చరించగలుగుతున్నావు అన్నది. మూడు, నాలుగవదిగా ముక్కు, ఏం వాసన పిలుస్తున్నావు, సువాసన పిలుస్తున్నావా, లేదా కంఫర్ట్ జీవితానికి కలిగిన వాడమై ఉంటున్నావా. అది లేదా చెవులు, ఏమి వింటున్నావు, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాల దేవుడు మనకి ఇచ్చాడు. పసిపిల్లలకి ఇచ్చాడు, మనకి కూడా ఇచ్చాడు. అంటే మనం తల్లి గర్భంలో రూపింపుకోనిపే ఈ అవయవాలన్నీ కూడా మనకు దేవుడు ఇచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత పసిపిల్లలు వారు పాలు తాగేవారు కనుక వారికి వివేచన శక్తి తక్కువ ఉంటుంది. పెరిగే కొద్దీ వారి వివేచన శక్తిని పెంచుకోవాలి. దేన్ని బట్టి అంటే వారు అభ్యాసం చేయటం ద్వారా. ఒక మందు చిన్నపిల్లలు నడవలేని స్థితిలో ఉంటారు, 5 నెలలు 6 నెలల పిల్లలు ఉంటారు. వాళ్ళు నడక ఎలా నేర్పిస్తాం అంటే ఒక అడుగు తర్వాత ఒక అడుగు అభ్యాసం చేస్తున్నారు, నేర్చుకుంటారు. అభ్యాసం అంటే నేర్చుకుంటే వారు నేర్చుకుంటారు. ఒకదాని తర్వాత ఒక అడుగు వేయడానికి నేర్చుకుంటారు. మంచం పట్టుకునో, కుర్చీ పట్టుకునో, లేకపోతే గోడ పట్టుకొని ఏదో ఒక రకంగా నిలబడి చదవడానికి, నడవడానికి వాళ్ళు. అదే రీతిలో మనం కూడా వయసు వచ్చిన వారు మనం కూడా నేర్చుకోవాలి, అభ్యాసం చేత నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. అనేక మంది బోధలలో ఎటువంటి సత్యం ఉన్నదో వివేచించినట్టుగా మనం అభ్యాసం చేసేవారికి మనం ఉండాలన్న సత్యాన్ని, అంటే ఈ అభ్యాసం చేయడానికి దేవుడు మానవుడికి ఏమి ఇచ్చాడంటే జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక అన్నమాట. ఎప్పుడు గ్రంథకర్త మనకు తెలియపరచం, జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నాం కనుక అటువంటి వారికి బలమైన ఆహారము తగును అన్నమాట చూస్తున్నాం. బలమైన ఆహారం అని అంటే ప్రేమించే మనసు కావాలి. దేవుని వాక్యాన్ని ఉంటుంది మనలో, ప్రేమించే మనసు కావాలి, మాట్లాడే మనసు కావాలి, పలకరించే మనసు కావాలి, వందనాలు చెప్పే మనసు కావాలి. ఇవన్నీ కూడా అభ్యాసం చేత నేర్చుకు. ఎందుకంటే కష్టానుభవము అనుభవిస్తున్నాం. కష్టమంటే బాధ, కనపడ్డా మాట్లాడలేకపోతున్నామే. అరే ఇంతకుముందు మంచి సంతోషంగా ఉన్నవారమేనే, ఇంతకుముందు కలిసి అనేక గంటల కొద్దీ ముచ్చట్లాడిన వారమేనే, అనేక కార్యక్రమాల్లో పాలు పొందుకున్న వారమే, సహకరించుకున్న వారమేనే. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాం, ఇప్పుడు ఎందుకు పాలు పొందలేకపోతున్నాం, ఇప్పుడు ఎందుకు సహకరించలేకపోతున్నాం, ఇప్పుడు ఎందుకు ఆహ్వానించలేకపోతున్నాం, ఇవన్నీ కూడా మనసుకు కష్టాన్ని కలగచేస్తున్నాయి. కష్టాన్ని కలగచేస్తున్న మనలో వయసు వచ్చింది కాబట్టి జ్ఞానేంద్రియాల వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తగిన ఆహారము, బలమైన ఆహారాన్ని పుచ్చుకొని ఈ ఆహారము ద్వారా కనువిప్పు కలిగిన వారమండి, పరిపక్వత చెందిన పరిపూర్ణత కలిగిన వారమండి, పరిపక్వత చెందిన మారు మనసు పొందిన వారమండి. మనం ఇతరులతో సమాధానపడే మనసు కావాలని లేఖన భాగం ద్వారా పౌలుగా చెప్పు. నిర్దోషిగా ఎవరి ఎదుట, నేనును దేవుని ఎదుటను మనుషుల ఎదుటను అభ్యాసము చేత నిర్దోషిని అన్నమాట అక్కడ రాయబడినమాట మనం చూస్తున్నాం. 24:16 అపొస్తల కార్యగ్రంథం, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా, అంటే శరీరము కాదు మా ఎదురు నిర్దోషమైనది, మనస్సాక్షి. ఈ మనస్సాక్షికే కష్టం కలుగుతుంది. పౌలు గారు కూడా ఆయన చేసిన క్రియలు బట్టి తన మనస్సాక్షి గద్దించింది, తన మనస్సాక్షి గాయపరిచింది, తన మనస్సాక్షి వల్ల కష్టాన్ని అనుభవించాడు, ఆయన దుఃఖాన్ని అనుభవించాడు. నేను ఇంత పాపాత్మునా, నేను ఇంత ఘోరం పాపులలో ప్రధానమైన పాపినా అని తన మనస్సాక్షి గద్దించిన వాడే ఉన్నాడు. గద్దించిన తర్వాత ఆయన చెదరగొట్టిన సంఘాలను సమాధానపరిచారు, చెరుకొట్టిన ప్రజలను మళ్ళా క్రీస్తు వైపు తిప్పడానికి ప్రయత్నాలు చేశాడు. కారణం ఏంటంటే తన అభ్యాసం చేశాడు. దేవుని వాక్యము పట్ల, దేవుని ప్రేమ పట్ల, దేవుని కార్యాల పట్ల ఆయన అభ్యాసం చేసినట్టుగా దేవుడు ఆయనకి ఏమిచ్చాడే, జ్ఞానేంద్రియములు ఇచ్చిన వాడున్నాడు. జ్ఞానేంద్రియములు కలిగిన వ్యక్తి కొన్నాడు కనుకనే బలమైన ఆహారాన్ని పొందుకొని ప్రేమను చూపించాడు. అందుకని అంటాడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా, ఏమంటాడు, నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఇంకా చేసుకొనుచున్నాడంట, చేసుకున్నాను అట్లా చేసుకొనుచున్నాను అంటే బ్రతికినంతకాలం సత్యంత వరకు కూడా అభ్యాసం చేసుకుంటూనే ఉండాలి. మన మనస్సాక్షిని సరి చేసుకుంటూనే ఉండాలి, మన మనస్సాక్షిని అభివృద్ధి పరుచుకున్న రీతిలో, లేక మన మనస్సాక్షిని మనల్ని మనం గద్దించుకుంటూ దేవుని ప్రేమను కనిపించే వారిగా మనం జీవించాలన్న సత్యాన్ని పౌలు గారు చెప్తున్న మాట మనం చూస్తున్నాం. అందుకనే గతంలో కీర్తనకాడు అన్నాడు, నా హృదయము అహంకారమైనది కాదు, కనులు మీరు చూస్తున్నవి కావు, నాకు అందని వాటి అందరినను గొప్ప వాటి అందరిన నేను అభ్యాసము చేసుకుంటేదని దావీదు పలికిన మాట మనం చూస్తున్నాం. అంటే అంతకుముందు ఆయన చేశాడు, రాజరిక ఉన్నప్పుడు పాపం చేశాడు, పాపం చేసిన తర్వాత ఒక ప్రవక్త ద్వారా, ఒక మానవుడిగా జీవిస్తున్న ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఏర్పరచుకొని ఆయన హెచ్చరిక చేశాడు. హెచ్చరికకు లోపడ్డాడు, నిజమే నేను పాపిని,
నేను తప్పు చేశాను, పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తానికి కలిగిన వాడండి, దేవుని నుంచి శిక్ష అనుభవించాడు. ఏమిటా శిక్ష అంటే తన కుమారుడు పోగొట్టుకున్నాడు. శిక్ష ఏమిటంటే తను భక్తిగా ఉన్నప్పటికీ కూడా, రాజరికములు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా పాపం చేశాడు. పాపం చేసిన వ్యక్తిగా ఉండి తన కుమారుడు బలహీనుడిగా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఉపవాసముని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పటికీ కూడా తన పాపం తన వెంటాడటం వల్ల తన కుమారుడు మరణించాడు. ఎప్పుడైతే కుమారుడు మరణించాడనే సభ వర్తమానాన్ని అందుకున్నాడో అప్పుడు అన్నాడు, నాకు ఆకలిస్తుంది నాకు. ఎందుకంటే తను గ్రహించాడు తను చేసిన పాపం ఏమిటో. కానీ అభ్యాసం వయసు వచ్చిన తర్వాత దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని, తన ప్రేమను, తన యొక్క కోపాన్ని, తన ఉగ్రతను గ్రహించిన వాడని, నిజమే నేను పాపం చేసిన వ్యక్తిగా ఉన్నాను కనుక నా ప్రార్థన దేవుడు ఆలకించలేదు, నా మర దేవుడు ఆలకించలేదు, నా ఉపవాస ప్రార్థన కూడా ఆయన ఆలకించకుండా నా కుమారుడిని తీసుకున్నాడు. కనుక నేను ఏమీ చేయలేదు. నేను పోగొట్టుకున్న వాడు నేను వారి దగ్గరికి పోవాల్సిందే తప్ప అతను నా దగ్గరికి రాలేడు. నేను అతని దగ్గరికి పోవాలంటే నాకు శక్తి కావాలి, కనుక నాకు ఆహారం పెట్టమని చెప్పి భోజనం తిన్న దాఖలాలు మనం లేఖన భాగాలు మనం చూస్తున్నాం. దావీదు అటువంటి దావీదు భక్తుడే, అయ్యా నా హృదయం అహంకారమైనది కాదు అంటున్నాడు. ఎందుకనంటే దేవుని మాటకు లోబడ్డాడు, ప్రవక్తల మాటకు లోబడ్డాడు, ప్రవక్తల మాట తూచా తప్పక నెరవేర్చిన వ్యక్తిగా ఉన్నాడు. కనుకనే అతను చెప్పిన మాట, నేను అహంకార భావము అహంకారమైన నా హృదయము అహంకారమైనది కాదు. కన్నులు మీద చూసినట్టే పైకంటే అహంకారం అంటే ధనం వస్తే పైకి చూస్తారు, కిందకు చూడరు, ముఖం కూడా చూడరు, ఎదుటివారి ముఖం కూడా చూడరు. ధన సంపద కలిగినప్పుడు, ఆస్తిపాస్తులు కలిగినప్పుడు, లోకంలో పేరు ప్రఖ్యాతి కలిగినప్పుడు ఎదుటివారి మనసును, ఎదుటివారి మనసు కూడా అంటే ఎవరైనా పేదలు వెళ్ళినా ఎవరైనా సేవకులు వెళ్ళినా వారు వారి వైపు కూడా చూడరు. అందుకని దావీదు భక్తుడు, కన్నులు మీదే చూసినవి కావు, నాకు అందని వాటి అందేనను, అంటే దొరకని వాటి అందు తను ఆశ పెట్టుకున్నవాడు కాదట. అందని నాకు ఏదో కావాలి, నేను కోటి రూపాయలు సంపాదించాలన్న ఆలోచన అతనికి లేకుండా ఉంది. అంటే మన ఆలోచన ప్రకారంగా మనం మానేస్తాం. అందని వాటి అందేనను, గొప్ప వాటి అందేనను, నాకు నేను అభ్యాసం చేసుకోవటం లేదు, అంటే వాటి కొరకు ప్రయత్నం చేయట్లా, వాటి కొరకు నేను నేర్చుకుని ముందుకు సాగట్లా. దేని కొరకు చేస్తానంటే నా దేవుని ప్రేమను సంపాదించాలి, నా దేవుని కృపను నేను బలపరచబడాలి, నా దేవుని నా దాగు చోటు అయిన ఆ యేసుక్రీస్తు దాగు చోటులు నేను బతకాలి, ఆయన అరిచేతులు చెక్కబడిన వ్యక్తిగా నేను ఉండాలని విశ్వాసం చేత తన అభ్యాసం చేసిన విధానం మనం చూస్తున్నాం. కనుక దావీదు పాపం చేశాడు, తను పాపం చేసి ఎప్పుడైతే ప్రవక్త మాటకు లోబడ్డాడో, దేవుని ద్వారా పంపించిన ఆ దూత మాట ఎప్పుడైతే దావీదు ఉన్నాడో, పశ్చాత్తాపడ్డాడు. నా అతిక్రమం దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు అన్నమాట లేఖన. తను వదిలిపెట్టాడు, వదిలిపెట్టిన తర్వాత దేవునితో సత్సంబంధం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. పాపమునకు చోటు లేకుండా, మరలా రెండవ పర్యాయం పాపమునకు చోటు లేకుండా తన భక్తి జీవితాన్ని, తన రాజరికపు జీవితాన్ని జీవించిన వ్యక్తిగా ఉండనట్టుగా తన అభ్యాసం చేసుకున్నాడు. అంటే అందని వాటి నాకు 10 రోజులు నేను ఒక దేశానికి రాజుగా ఉన్నా, ఇంకా 4 దేశాలు నేను రాజుగా ఉన్నా అనే ప్రయత్నం చేయలా. దేవుడు నాకు ఇచ్చిందే చాలు, దీన్ని నేను సరైన రీతిలో నేను కాపాడుకోగలిగితే చాలు అన్న ఆలోచనతోనే ఉన్నాడన్న సత్యాన్ని ఈ వచనం మనకు తెలియపోదు. 131 కీర్తన మొదటి వచనం చదువుకున్న మాట, అందని వాటి ఎందైనా గొప్ప వాటి ఎందైనా నేను అభ్యాసం చేసుకుంటేదన్నమాట. అక్కడ ఒక దేశానికి రాజు ఎన్నుకున్నాడు, ఎన్నుకున్న తర్వాత ఆ రాజు ఆ ప్రజల కొరకే దేవునికి విజ్ఞాపన చేశాడు. ప్రజల క్షేమం కొరకు ఆయన చేసిన అనేక రకమైన కార్యాలు మనం చూస్తున్నాం. మందిర నిర్మాణం కాసిన అవసరాలన్నీ కూడా తీసి సమకూర్చున్నాడు, కానీ దేవుడు తన పట్ల మందిరాన్ని నిర్మించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తన చేతులకు రక్తం అంటిందని లేఖన భావం. ఎందుకంటే తన కుమారుడైన సొలొమోనుకి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. నీవు చెదిరిపోయిన స్థితిలో ఉంటే అపొస్తల కార్యగ్రంథం 24:13-12 వచ్చిన కూడా చదువుతా. దేవాలయంలోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణంలోనేమి, నేను ఎవరితోనూ తర్కించుటైనను, జనులను సమకూర్చుట గుమికూర్చుటైనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేదు. ధర్మశాస్త్రమందును, ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును ప్రధానము కలుగుబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవునిందు నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించునని తమరు ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేను దేవుని ఎడలను, మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనది ఉన్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అన్నమాట లేఖన బాగా మనం స్పష్టంగా తెలియపోస్తున్నాను. మనం కూడా క్రైస్తవులు జీవిస్తున్న మనం కూడా అభ్యాసం చేయాలి. దేని గురించి అంటే పౌలు గారు చెప్పినట్టుగా, దావీదు భక్తులు చెప్పినట్టుగా, అందని వాటి ఎందైనను, గొప్ప వాటి ఎందైనా మనం అభ్యాసం చేసేవారిగా కాకుండా, అహంకారమైన హృదయముతో కాకుండా, ప్రేమ కలిగిన వారమై ఉండి సమాధానపరచగలిగిన విధానం కలిగిన వారి వలె ఉండాలి. అదే రీతిలో పౌలు గారు చెప్తున్నమాట,
లోక భక్తుడు పౌలు గారి యొక్క జీవిత విధానాన్ని ఆయన గ్రహించిన వాడండి, ధ్యానించిన వాడండి. అనేక గ్రంథాల ద్వారా తన జీవితాన్ని తెలుసుకొని ఆయన చెప్తున్నమాట, మనస్సాక్షి నిర్దోషమైనదిగా. ఎవరి పట్ల? మనుషుల ఎడలను, దేవుని ఎడలను నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లుగా నేను ఎల్లప్పుడూ అభ్యాసం చేస్తున్నానని చెప్పిన మాట చూస్తారు. మనం కూడా మన మనస్సాక్షి మనుషుల ఎడల దేవుని నిర్దోషమైన ఉన్నట్టుగా దేవుడు మన ఆత్మను బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించడంగాక ఆమె ప్రార్థన చేద్దాం. స్తుతులకు పాత్రుడ సర్వాధికారి అయిన తండ్రి, సర్వసృష్టికర్తమైన దేవా, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమచేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాచేత మమ్మల్ని నింపి సమయానుకూలమైన సహకారం చేతను, సమయోచితమైన జ్ఞానం చేతను ఈ మట్టి శరీరాన్ని పాపలోకాన్ని జయించినట్లుగా మా పట్ల కనిపిస్తుంది. కృపను బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. నిజమైన ఆయన, మరి మా మనస్సాక్షి నాయన మరి నిర్దోషమైనదిగా ఎడలను మనుషుల ఎడలు ఉన్నట్లుగా మా జీవిత విధానం మాకు కలిగ చేసిన ఈ జ్ఞానేంద్రియాలను బట్టి నేను అభ్యాసం చేసిన రీతిలో మా హృదయాన్ని స్థిరపరచండి, బలపరచండి, ధైర్యపరచండి. అయా మాట్లాడిన వారితో మాట్లాడినట్లుగాను, అయా చినిగిన వారిని అయినా కుట్టగలినట్లుగాను, అదిరిదిరితండి, మరి అనేక రకాల ఆలోచనతో వారిని సమాధానపరచున్నట్టుగా నాయన మా వంతు ప్రయత్నం చేసే రీతిలో మా ప్రయత్నాలకు మార్గాన్ని చూపించే దేవుడు అయిన సత్యాన్ని భారమంతా నీవేసి అయా ముందుకు సాగడం కోసం నీ కృపను అనుగ్రహించేసి మీరు మహిమ పొందమని, అయా నీ ఆత్మచేత అభిషేకించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, అయా ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఏ సంఘాల్లో ఎటువంటి కార్యాలు ఉన్నాయో, ఏ సంఘాలు ఎటువంటి బలహీనలు ఉన్నారో మీరు ఉన్నారు కనుక ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీరు మహిమగంత ప్రభువును పొందమని, ఈ కార్యక్రమాన్ని సాగ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నా ప్రభును నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకోవచ్చు నాన్న తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలిభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలిభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.